హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మీషోలో నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ని అయితే షేర్ చేస్తున్నానండి మనకిప్పుడు వారాహి నవరాత్రులు రాబోతున్నాయి అలాగే శ్రావణ మాసం రాబోతుంది కదా అమ్మవారి విగ్రహాలు అయితే నా దగ్గర ఉన్నాయి కదా ఆ విగ్రహాల అలంకరణ కోసం ఇలాంటి చిన్న డ్రెస్సులు అయితే బుక్ చేశానండి మామూలుగా నా దగ్గర లలితమ్మవారి విగ్రహం ఉంది ఇప్పుడు వారాహి నవరాత్రుల కోసం వారాహి అమ్మవారిని తీసుకున్నాను అలాగే సరస్వతి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం ఉంటాయి ఆ విగ్రహాలకి ఇలా ఎప్పుడైనా డ్రెస్ వేయొచ్చు అన్నట్టుగా ఇలా ఈ డ్రెస్సులు అయితే బుక్ చేశాను మీషోలో వీటి కోర్స్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి అయితే ఇవి వచ్చేసి మొత్తం ట్వెల్వ్ డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న విగ్రహాలకి అయితే సైజ్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి అంతా బాగున్నాయి యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే నేను బుక్ చేసింది మల్టీ కలర్ బుక్ చేశాను అనమాట గ్రీన్ బ్లూ రెడ్ ఎల్లో ఆరెంజ్ ఇలాగా మల్టీ కలర్స్ అయితే బుక్ చేశాను బట్ ఓపెన్ చేసి చూస్తే అన్నీ ఒకటే కలర్ వచ్చేసాయి ఇదిగోండి మొత్తం వచ్చేసి ఆరెంజే వచ్చేసాయి అనమాట ఒకటి రెడ్ ఒకటి పేరు వచ్చింది అలాగే ఎల్లో అయితే ఒక కలరే వచ్చింది ఇలా అనమాట చూసారు కదా మొత్తం ఆరెంజ్ వచ్చాయి యాక్చువల్గా పిక్లో చూపించినట్టుకైతే నాకు ఈ ఐటెం రాలేదు నేనైతే విగ్రహాలకి మార్చి మార్చి కడదాము ఒకటే కలర్ కాదా అన్నట్టుగా చూసి బుక్ చేసుకున్నాను అనమాట క్లాత్ కానీ ఇది డిజైన్ కానీ చాలా బాగుందండి ఇవి నిజంగా నేను బుక్ చేసుకున్నట్టుగా మల్టీ కలర్స్ వచ్చి ఉంటే కనుక చాలా బాగుండేది బట్ అన్నీ ఒకటే కలర్ వచ్చేసాయి అనమాట ఆరెంజే మొత్తం వచ్చేసాయి ఒక రెడ్ వచ్చేసి ఒక పేరు వచ్చింది అలాగే ఎల్లోది కూడా ఒకటే వచ్చింది చున్నీస్ వాటి మీదకి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రెడ్ ఎల్లో బ్లూ అయితే వచ్చాయన్నమాట ఇదిగోండి ఆరెంజ్ ఇలా వచ్చాయి యాక్చువల్గా మనం బుక్ చేసుకున్నట్టుగా పిక్లో ఉన్నట్టుగా అయితే నాకు రాలేదు అందుకని చెప్పి ఇవైతే నేను రిటర్న్ పెట్టేద్దామా ఉంచుదామా అనుకొని బట్ మల్టీ కలర్స్ అయితే ఎప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అమ్మవారికి శారీ లాగా చేయొచ్చు కదా సో అందుకని చెప్పి వీటిని అయితే రిటర్న్ పెట్టేస్తున్నానండి నేను కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది చాలా స్టిఫ్గా ఉన్నాయి లాగా వచ్చింది కరెక్ట్గా చెప్పాలంటే చిన్న చిన్న విగ్రహాలకి శారీ డ్రాప్కి చాలా ఎక్సలెంట్గా కూడా ఉంటాయి కేవలం నాకు అన్నీ ఒకటే కలర్ రావటం వల్ల నేను ఇదైతే రిటర్న్ పెడతాను సో ఓపెన్ చేసి చూసిన తర్వాత అయితే దాంట్లో చిన్న హారం లాంటిది కూడా ఇస్తారు ఆ హారం కూడా పిక్లో చూపించినట్టుగా లేదు సో అందుకని చెప్పి ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ వీటిని యాస్టీస్గా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే వీటిని మళ్ళీ పెట్టేసి రిటర్న్ అయితే పెట్టేస్తాను మళ్ళీ ఇంకోసారి బుక్ చేసుకుంటాను ఏదైనా మళ్ళీ మంచిగా ఈసారి వస్తాయేమోనని ఎప్పుడూ ఎప్పుడు మీషోలో నేనైతే చాలా బుక్ చేసి తీసుకున్నాను కానీ ఎప్పుడు ఇలాంటివి జరగలేదు ఫస్ట్ టైం నాకు కొంచెం డ్రెస్సెస్ మాత్రం మల్టీ కలర్ కాకుండా ఒకటే కలర్ రావడం అనేది సేమ్ కలర్ రావడం అనేది సో అంతవరకు అయితే అది పక్కన పెట్టి నెక్స్ట్ వచ్చేసి నేను బుక్ చేసుకుంది ఈసారి మీషోలోంచి నేను ఫేస్ చేసినవి రెండు ఐటమ్స్ ఇలా అయ్యాయి అనమాట కాసులు బుక్ చేసుకున్నాను యాక్చువల్గా కాసులతో చిన్న అమ్మవారికి శ్రావణ మాసం రాబోతుంది కదా సో హారం లాగా ఒకటి తయారు చేసుకుందామని చెప్పి నగలు లాంటివి కాసులు బుక్ చేసుకున్నాను కానీ ఇవైతే అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇంకా లోపల ప్యాకెట్ ఎందుకనంటే అచ్చం అసలు వైట్ కలర్లో ఉన్నాయన్నమాట ఇవి మంచి గోల్డ్ కలర్లో అయితే అస్సలు కాసులు లేవు ఇవి వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయని అన్నారు కానీ నాకు అన్నీ ఉన్నాయనిపించలేదు ముఖ్యంగా నేను ఓపెన్ కూడా ఎందుకు చేయలేదు అని అంటే కాసులు వచ్చేసి అస్సలు బాగాలేదనమాట గోల్డ్ కలర్ లేదు ఆల్రెడీ అవి వాడేసి కలర్ పోతే ఎలా ఉంటాయో ఆ కలర్లో ఉన్నాయన్నమాట వైటిష్ లాగా అలా ఉన్నాయి సో నాకు అస్సలు నచ్చలేదు షైనింగే లేవన్నమాట సార్ దీంతో ఆనమెంట్ చేసినా పెద్ద ఇదిగా అనిపించదు అమ్మవారి మెళ్ళ వేయడానికి అందుకని చెప్పి ఇవి కూడా నేను బ్యాగ్ పెట్టేస్తున్నాను సో ఈ సారీ మాత్రం మీషోలో ఇన్ని ఏళ్ళ తర్వాత ఇన్ని బుక్ చేసుకుంటున్నాను కానీ ఫస్ట్ టైం మీషోలో నేను ఫేస్ చేసింది ఏంటంటే ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా ఒకటి బాగాలేదు ఒకటేమో సేమ్ కలర్ రావటం అనేది సో ఆ రెండు కూడా రిటర్న్ పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఒకటి చాలా మంచి ఐటమ్ అండి ఇదైతే మీషోలో నాకైతే చాలా బాగా నచ్చింది మనము ఏ పూజ మొదలుపెట్టినా గణపతిని ఆరాధిస్తాం కదా సో అందుకని చెప్పి స్వామివారి ఫేస్ వరకు ఉన్నది ఇప్పుడు మనకి వ్రతానికి అట్లా అమ్మవారి ఫేస్ వరకు ఎలా తీసుకుంటాము ఇలా స్వామివారి ఫేస్కి పూజలకి వాడుకోవచ్చు డెకరేటివ్ పీస్కి పెట్టుకోవాలనుకుంటే హాల్లో అలా పెట్టుకోవచ్చు లివింగ్ క్రీమ్స్లో నేనైతే ఇలా పూజ కన్నట్టుగానే తీసుకున్నాను వెనకాల మనకి చక్రంలాగా వచ్చి చగ్గం మేకప్ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చోట జాయింట్గా ఉంటుంది ఫేస్ అయితే చాలా బాగుందండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నేను వాటి ఇక్కడ ఇస్తున్నాను చూడండి కోడ్స్ అనేవి ఆ కోడ్స్ బట్టి మీరు సెట్ చేసుకుంటే వస్తుంది నాకైతే ఇది చాలా బాగా అనమాట సేమ్ బ్రాస్ ఐటమ్ చూస్తే ఎలా ఉంటుందో ఒరిజినల్ బ్రాస్ ప్యూర్ బ్రాస్ అలా కలర్లో ఉందనమాట సో అందుకని నచ్చి ఇది ఒకటి తీసుకున్నాను ఇవైతే మనము పూజలు కూడా వాడుకోవచ్చు డెకరేటివ్ పీస్కైనా పెట్టుకోవచ్చు ఇది మాత్రం చాలా చాలా బాగుందండి మీషోలో వచ్చేసి సో ఇది బుక్ చేసుకున్నాను చూసారు కదా ఎలా ఉందో వినాయక చవితి కూడా మనకి రాబోతుంది కాబట్టి పూజలకు వాడుకోవచ్చు అన్నట్టుగా నేనైతే పూజ పర్పస్ మాత్రమే తెప్పించుకున్నాను బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది అయితే పైన వచ్చేసి మనకి ఒక చోట జాయింట్గా ఉంది కదా ఆ చక్రం దగ్గర మీడిల్లో అక్కడ మనకి ఏదైనా హుక్కి మేక్ కానీ అలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఫేస్ వచ్చేసి ఇలా ఉంది స్వామివారిది చాలా బాగుందండి ఇది మెటల్ది చాలా బాగుంది ఇక పూజకి అవసరమైన వాటిల్లో ఇదొకటి బుక్ చేశాను ఇవి వచ్చేసి హెయిర్ బన్స్ మనకి శ్రావణ మాసం రాబోతుంది కదా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని చాలా రకాలుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము సో హెయిర్ లాగా పెట్టాలి అనుకుంటే జడ అది పెడుతుంటాము అయితే ఫ్రంట్ వైపు కూడా మనకి కిరీటం ప్లేస్ దగ్గర నుంచి కూడా తలకి హెయిర్ లాగా పెట్టాలి అనుకుంటే ఇటువంటి బన్స్ అంటే క్లాత్ని చుక్కడం కానీ లేదా హెయిర్ కానీ ఉపయోగించి ఇష్టం లేదనుకుంటే ఇలా బన్స్ చాలా ఈజీగా మనం కి అనేది అమ్మవారి ఫేస్ కి డెకరేట్ చేయొచ్చు అందుకని చెప్పి ఈ హెయిర్ బన్స్ అనేవి త్రీ సైజ్ వచ్చాయి అనమాట కొంచెం పెద్దది ఆ తర్వాత మీ మీడియం సైజు తర్వాత స్మాల్ సైజు ఇలాగ త్రీ సైజ్ అయితే వస్తాయి అమ్మవారి ఫేస్లు మన యెల్లో కలర్ ఫేస్లు దొరుకుతాయి కదా రెడీమేడ్వి అటువంటి ఫేస్కి కానీ కొబ్బరికాయకి కానీ ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అయితే నేను శ్రాణమాసం రాబోతుంది కాబట్టి ఈ బన్స్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మొత్తంగా వచ్చేసి త్రీ సైజెస్ అయితే ఇవి వచ్చాయన్నమాట బాగున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి అమ్మవారికి హెయిర్ లాగా ఈ బన్స్ ఎలా యూస్ చేయొచ్చు అనేది నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి టబ్ క్లీన్కి అవసరమయ్యే చిన్న టాబ్లెట్స్ లాంటివి వస్తున్నాయి కదా ఇవి ఒకసారి యూస్ చేసి చూద్దాం అని చెప్పి ఇది బుక్ చేసుకున్నాను యాక్చువల్గా వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అనేది పౌడర్ లాగా ఒకటి ఉంటుందన్నమాట సో ఆ పౌడర్ని ఎలాగో యూజ్ చేస్తున్నాను సరే ఈసారి ఈ క్లీనర్ది ఇవి ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి ఇవైతే తెప్పించాను ఇవి వచ్చేసి టెన్ బాల్స్ వచ్చేసి నైంటీ రూపీస్కి వచ్చాయి ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయి అయితే వీటిని వా ఎలా వాడాలి అనేది నేను ఒక నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీటిని ఎలా వాడాలి వాషింగ్ మిషన్ టప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది సో ఇవి కూడా బాగున్నాయి రివ్యూ ఉంది యాక్చువల్గా రివ్యూలో చూస్తే సో అందుకని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి ఇవి కూడా తెప్పించాను దీని మీద అయితే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తంగా వచ్చేసి టెన్ ట్యాబ్లెట్స్ లాగా ఇలా ఉన్నాయన్నమాట వీటిని ఒకసారి చూద్దామన్నట్టుగా ట్రై చేద్దామన్నట్టుగా ఇవి కూడా బుక్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్లోకి ఉపయోగపడే ఆనియన్ చాపర్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా ఒకసారి చూద్దామని వీటి రివ్యూ కూడా చాలా చాలా బాగుంది అందులో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి అందుకని చెప్పి తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఎలా వస్తుందని అనుకున్నాను చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ఈ వెజిటేబుల్ చాపర్ అని ఉందనమాట ముఖ్యంగా వచ్చేసి మన ఆనియన్స్ కానీ చిన్న చిన్నవి ఏదైనా ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవడానికి ఈ చాపర్ పనిచేస్తుందని చెప్పి తెప్పించాను దీంట్లో రెడ్ అండ్ బ్లూ ఇలా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి నేను మాల్గా బుక్ చేసిన తప్పితే పర్టికులర్గా కలర్ అయితే నేనేం సెలెక్ట్ చేయలేదు బ్లూ వచ్చిందనమాట బాగుంది దీంట్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి దీన్ని మనం డిటాచ్ చేసుకోవచ్చు చేసుకొని మళ్ళీ బ్లూది కావాలంటే బ్లూది అటాచ్ చేసుకోవచ్చు మనం ఇలా లాగుతూ ఉంటే అవి చాపోతాయి అనమాట దీన్ని వచ్చేసి ఆ బ్లేడ్ తీసేసి మనం కావాలంటే ఇలా బ్లూ కలర్లో ఇంకోటి ఇచ్చారు కదా అది కూడా పెట్టుకోవచ్చు సో టూ ప్లేట్స్ లాగా వచ్చాయి దీంట్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ ఏదైతే గాజు లాగా ఉందో అది ప్లాస్టిక్ది బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది ఇక్కడ వేస్తున్నాను చూడండి కోర్ట్స్ అనేవి ఆ కోర్స్ని బట్టి సెర్చ్ చేయండి మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇదొకటి మాత్రం మీషోలో వచ్చేసి వినాయకుడి ఫేస్ కానీ అలాగే ఇదొకటి మాత్రం చాలా చాలా బాగున్నాయి నేను తీసుకున్నవి బాక్స్ వచ్చేసి ఇలా ఉందనమాట ఈజీగా మనం ఎక్కడైనా కిచెన్లో పెట్టేసుకోవచ్చు కొంచెం స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది ఫాస్ట్గా అయిపోతుంది మనం కట్ కట్ చేసుకునే కన్నా కూడా నైఫ్తో ఇలా కొంచెం చాపర్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయని చెప్పి చూద్దామని ఇదొకటి తెప్పించాను ఇది ఫ్రెండ్స్ మీషో ఐటమ్స్ అయితే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బై బాయ్